హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం దిల్సుఖ్నగర్లోని రాజధాని డీలక్స్ థియేటర్ దగ్గర ఉన్నాం. ఈ వీడియోలో ఈ థియేటర్ ఎలా ఉంది, థియేటర్ అంబియన్స్ ఎలా ఉంది, సౌండ్ సిస్టమ్ ఎలా ఉంది అండ్ ప్రొజెక్షన్ ఏంటనేది నేను మీకు క్లియర్గా చూపిస్తాను. అండ్ ఈ థియేటర్ పర్మిషన్ అడిగిన వెంటనే వితిన్ 1 మినిట్లోనే పర్మిషన్ ఇచ్చేసిన ఓనర్ ప్రసాద్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఇలాంటి మరిన్ని థియేటర్లు మన ఛానల్లో చాలా అయితే రాబోతున్నాయి. మీరు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ థియేటర్ నవంబర్ 1, 2002 ఉదయకిరణ్ నటించిన నీ స్నేహం మూవీతోటి ఓపెన్ అయ్యింది. అప్పటి ప్రొజెక్షన్ వచ్చేసి అప్పట్లో రీల్ ప్రొజెక్షన్స్ ఉండేవి. యూస్ చేసిన ప్రొజెక్షన్ వచ్చేసి కీనో 10 ప్రొజెక్షన్. తర్వాత డిజిటలైజేషన్ అయిన తర్వాత యూస్ చేసిన ప్రొజెక్షన్ వచ్చేసి పానాసోనిక్ ఫుల్ హెచ్డి ప్రొజెక్షన్ అయితే యూస్ చేశారు. అండ్ ఇప్పుడు ఈ థియేటర్లో యూస్ చేస్తున్న ప్రొజెక్షన్ వచ్చేసి బార్కో 2K ప్రొజెక్షన్ అండ్ సౌండ్ సిస్టమ్ వచ్చేసి డాల్బీ 7.1 సౌండ్ సిస్టమ్ అయితే యూస్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మనకు టోటల్గా 2 థియేటర్స్ అయితే ఉన్నాయి, రాజధాని 70 అండ్ రాజధాని డీలక్స్. అయితే పార్కింగ్ అయితే చాలా స్పేషియస్గా ఉంటుంది. అండ్ నేను ఈ వీడియో షూట్ చేసిన రోజు అన్ని థియేటర్స్లో గాంధీ సినిమా, పిల్లలకి గాంధీ సినిమా అయితే వేస్తున్నారు. సో అదే రోజు నేను ఈ థియేటర్ వీడియో అయితే షూట్ చేశాను. ఇప్పుడు మనం చూస్తుంది ఎగ్జిక్యూటివ్ క్లాస్కి వెళ్ళే ఎంట్రన్స్. మనం దీనినే బాల్కనీ ఎంట్రన్స్ అని కూడా అనొచ్చు. ఇదంతా కూడా మనకు ర్యాంప్ సిస్టంలో అయితే ఉంటుంది. ఒకప్పుడు మనం మూవీస్ చూడాలంటే టికెట్ల కోసం చాలా కష్టమైతే పడాల్సి వచ్చేది. సో ఇప్పుడు మనకు పేటీఎం ద్వారా ఈ థియేటర్ టికెట్లు అయితే మనం ఆన్లైన్ అయితే బుక్ చేసుకోవచ్చు. అండ్ ఒకప్పుడు కూడా రాజధాని థియేటర్స్ అంటే ఒక మంచి బ్రాండ్ అయితే ఉండేది. మెయింటెనెన్స్ విషయంలో కానివ్వండి, ముఖ్యంగా టికెట్ మెయింటెనెన్స్ విషయంలో మాత్రం ప్రతి టికెట్ కూడా మనకు ట్రాన్స్పరెంట్గా కౌంటర్ ద్వారానే వచ్చేది, వేరే విధంగా అయితే అస్సలు రాకపోయేది. ఎంత కొత్త మూవీ రిలీజ్ అయినా కూడా 1 అవర్ ముందే వచ్చి మనం క్యూలో నిల్చుంటే ఖచ్చితంగా టికెట్లు దొరుకుతుంది అన్న భరోసా అయితే ఖచ్చితంగా ఉండేది. నేను చాలాసార్లు అయితే నేను ఎక్స్పీరియన్స్ చేశాను. నాకు ఆ విషయంలో మాత్రం రాజధాని మెయింటెనెన్స్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ ఇదంతా మనం చూస్తుందంతా కూడా పైన ఎగ్జిక్యూటివ్ క్లాస్ దగ్గర వెయిటింగ్ ఏరియా. ఈ వెయిటింగ్ ఏరియా మనకు చాలా స్పేషియస్గా అండ్ క్లాసీగా ఉంటుంది. నేను ఈ థియేటర్లో బెట్టింగ్ బంగారరాజు అండ్ 1947 ఒక లవ్ స్టోరీ మూవీస్ అయితే చూశాను. అండ్ అప్పటి మెయింటెనెన్స్ కూడా చాలా నీట్గా అయితే ఉండేది. అండ్ ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్కి అండ్ క్లాస్ థియేటర్ ఇష్టపడే వాళ్ళకి మాత్రం రాజధాని డీలక్స్ అయితే ఖచ్చితంగా మంచి చాయిస్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మనం చూస్తుందంతా కూడా క్యాంటీన్ ఏరియా. సో ఇప్పటి జనరేషన్కి తగ్గట్టు మళ్ళీ ఒక్కసారి రీమోడల్ అయితే చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ప్రైజెస్ కూడా కూల్ డ్రింక్స్ కానివ్వండి, స్నాక్స్ అండ్ చిప్స్ కానివ్వండి, ప్రైజెస్ కూడా కొంచెం రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్న సీటింగ్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ క్లాస్ సీటింగ్. ప్రజెంట్ ప్రైస్ వచ్చేసి 150 రూపాయలు అయితే ఉంది. అండ్ ఈ ఎగ్జిక్యూటివ్ క్లాస్లో మనకున్న టోటల్ సీటింగ్ వచ్చేసి 364. ఒకప్పుడు ఈ థియేటర్ థీమ్ చూసుకుంటే మనకు సైడ్ వాల్స్ కానివ్వండి, పైన సీలింగ్ కానివ్వండి, అంతా కూడా లైట్ కలర్ థీమ్లో ఉండేది. ఇప్పుడైతే టోటల్ డార్క్ కలర్ థీమ్. అండ్ మనకు సైడ్ డిజైన్ మీద మొత్తం బ్లూ లైటింగ్ అయితే కొంచెం అట్రాక్టివ్గానే ఉంది. అండ్ సీటింగ్ విషయానికి వస్తే సీటింగ్ అయితే కుషన్ కానివ్వండి, రిలాక్సింగ్ కానివ్వండి, చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే దిల్సుఖ్నగర్లో కపుల్ సీటింగ్ ఉన్న థియేటర్ మాత్రం డెఫినెట్గా రాజధాని డీలక్స్. ఈ థియేటర్ మెయింటెనెన్స్ అండ్ ఏసీ మెయింటెనెన్స్ నాకు ప్రీవియస్గా కొన్ని మూవీస్ చూసినప్పుడు అండ్ ఇప్పుడు కూడా మెయింటెనెన్స్ అయితే మంచిగానే అనిపించింది. నేను ఈ వీడియో షూట్ కోసం వచ్చిన రోజు స్కూల్ పిల్లలకి గాంధీ మూవీ అయితే ప్లే చేస్తున్నారు. నేను దగ్గరలో 2-3 థియేటర్స్లో అయితే అబ్జర్వ్ చేసి చూశాను. ఏసీ అయితే మధ్యలోనే ఆఫ్, కానీ ఈ థియేటర్లో మాత్రం ఆ కూలింగ్ కానివ్వండి, ఏసీ మెయింటెనెన్స్ కానివ్వండి, నాకు చాలా బాగా అయితే నచ్చింది. అండ్ పిల్లలకే అలా వేస్తున్నారంటే మ్యాక్సిమం మంచి మంచి మూవీస్ ప్లే అయినప్పుడైతే ఇంకా ఏసీ మెయింటెనెన్స్ అయితే బాగుంటుంది అని అనుకుంటున్నాను. సో ఇది నా ఎక్స్పీరియన్స్. సో మీరు ఈ థియేటర్లో మూవీస్ చూసిన వాళ్ళు ఉంటే మీ ఎక్స్పీరియన్స్ గురించి అయితే కామెంట్లో తెలియచేయండి. అండ్ మనకు ఇప్పుడున్న థీమ్ అయితే డార్క్ థీమ్. అండ్ మనకు సైడ్ వాల్స్ అన్నీ కూడా బ్లూ లైట్ తోటి అయితే కొంచెం అట్రాక్టివ్గానే ఉన్నాయి. అండ్ మనకి ఇందులో సౌండ్ సిస్టమ్ విషయానికి వస్తే డాల్బీ 7.1 అయితే ఉంది. టోటల్ మనకు థియేటర్ లోపల 20 సరౌండ్ స్పీకర్స్ అయితే ఉన్నాయి. బ్యాక్ సైడ్ 4 అండ్ లెఫ్ట్ 8, రైట్ 8, మనకు టోటల్గా 20 సరౌండ్ స్పీకర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనం చూస్తున్న సీటింగ్ వచ్చేసి బాక్స్ సీటింగ్. సో మనకు బాక్స్లో వచ్చేసి బాక్స్ ఏ అండ్ బాక్స్ బి రెండు ఉన్నాయి. రెండిట్లో కూడా మనకు 10 సీట్స్, టోటల్గా 20 సీట్స్ అయితే ఉన్నాయి. అండ్ మనకు టోటల్ థియేటర్ సీటింగ్ కెపాసిటీ వచ్చేసి 628 సీట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి ప్రొజెక్షన్ రూమ్ నుంచి నేను తీసిన వీడియో. ప్రొజెక్షన్ రూమ్ నుంచి కూడా థియేటర్ అయితే థియేటర్ వ్యూ కానివ్వండి, థియేటర్ మనకు లుక్ అంతా కూడా చాలా బాగుందనే చెప్పుకోవచ్చు. అంటే డార్క్ థీమ్లో మనకు ఆ బ్లూ లైట్ ఎలివేట్ అవ్వడం అనేది కొంచెం అట్రాక్టివ్గానే ఉంది. అండ్ మీకు ఈ థియేటర్తో ఉన్న ఎక్స్పీరియన్స్ అయితే మీరు కామెంట్లో అయితే తెలియచేయండి. క్యూబ్ డిజిటల్ సినిమాస్ ద్వారా ఈ థియేటర్లో మూవీస్ అయితే రన్ అవుతుంటాయి. అండ్ ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి మానిటర్ అండ్ సర్వర్.
ఈ వీడియో తీసిన రోజు రన్ అవుతున్న మూవీ వచ్చేసి మాచర్ల నియోజకవర్గ మూవీ అయితే రన్ అవుతుంది. సో ఇది వచ్చేసి ప్రొజెక్షన్ రూమ్. అండ్ ప్రొజెక్షన్ రూమ్లో మనకు యూస్ చేస్తున్న ప్రొజెక్షన్ ఏంటి, అలాగే ఆడియో సిస్టమ్ ఎలా ఉంది అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ప్రొజెక్షన్ సిస్టమ్ అండి, రాజధాని డీలక్స్లో ప్రొజెక్షన్ సిస్టమ్. ప్రొజెక్షన్ వచ్చేసి బార్కో 2K ప్రొజెక్షన్. బార్కో పిక్చర్ క్వాలిటీ ఏ రేంజ్లో ఉంటుందో మనం అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఇంటర్నేషనల్ ప్రొజెక్షన్ అండ్ రాజధాని 70 అండ్ రాజధాని డీలక్స్ రెండింటిలో కూడా సేమ్ బార్కో 20C ప్రొజెక్షన్ అయితే యూస్ చేస్తున్నారు. పిక్చర్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే డీపీ 2K 20C ప్రొజెక్షన్ అయితే మనకు చూడవచ్చు. డైరెక్ట్ ఓనర్స్ మెయింటైన్ చేస్తున్న థియేటర్ కాబట్టి ఏమాత్రం క్వాలిటీ తగ్గకుండా అయితే ఉండడానికి చూస్తారు. సో అదే విషయం ఇక్కడైతే ప్రూవ్ అయింది. అండ్ యూస్ చేసిన ప్రొజెక్షన్ వచ్చేసి బార్కో 2K ప్రొజెక్షన్. అండ్ ఇదైతే నేను చాలా ఇంప్రెస్ అయితే అయ్యాను. అండ్ పిక్చర్ క్వాలిటీ కూడా చాలా నీట్గా ఉంది. అండ్ చాలా థియేటర్స్లో మనకు పిక్చర్ క్వాలిటీ కొంచెం డల్గా ఉంది అన్న కంప్లైంట్లు అయితే వస్తుంటాయి. మేబీ బల్బ్ డిమ్ ఉండడం వల్ల అయితే వస్తుంటాయి. ఆ బల్బ్ చేంజ్ చేస్తే ఆటోమేటిక్ పిక్చర్ క్వాలిటీ అయితే సెట్ అయిపోతుంది. సో నేనైతే ఇక్కడ బార్కో 2K ప్రొజెక్షన్ యూజ్ చేయడం మాత్రం నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ పిక్చర్ క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ అయితే ఉంది. ఈ థియేటర్లో యూజ్ చేస్తున్న సౌండ్ సిస్టమ్ వచ్చేసి డాల్బీ 7.1 సౌండ్ సిస్టమ్ యూజ్ చేస్తున్నారు. ప్రాసెసర్ వచ్చేసి డాల్బీ CP950 ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ గురించి మీరు ఒక్కసారి గూగుల్ అయితే సెర్చ్ చేయండి. అండ్ సౌండ్ క్వాలిటీ గురించి మీకే అర్థమైపోతుంది. సో నెంబర్ వన్ క్వాలిటీ అంటే ఈ ప్రాసెసర్ని గట్టిగా వాడుకోవాలి కానీ మంచి సౌండ్ సిస్టమ్ అయితే థియేటర్లో క్రియేట్ చేయొచ్చు. అండ్ మన ఛానల్లో ఇప్పటి వరకు మ్యాక్సిమం JBL అండ్ డాల్బీ CP750 ప్రాసెసర్ వాడుతున్న థియేటర్లను చూసాం. అండ్ ఇక్కడ CP950 ప్రాసెసర్ నేను చూసేసరికి నాకైతే చాలా మంచిగా అనిపించింది. అండ్ సౌండ్ కూడా బేస్ అండ్ సరౌండ్ కాంబినేషన్లో చాలా నీట్గా అండ్ క్రిస్టల్ క్లియర్గా అయితే ఉంది. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాకుండా సౌండ్ అయితే నీట్గా ఉంది. అండ్ మనకు నెక్స్ట్ ఈ థియేటర్లో వచ్చేసి స్క్రీన్ బ్యాక్ సైడ్ వచ్చేసి టోటల్ 18 స్పీకర్స్ అండ్ 6 సబ్ఊఫర్స్ అయితే ఉన్నాయి. థియేటర్ లోపల ఆడిటోరియంలో వచ్చేసి 20 సరౌండ్ స్పీకర్స్ అయితే ఉన్నాయి. సౌండ్ ఎఫెక్ట్ అయితే బాగుంది. నేను కూడా విన్నాను. నాకైతే ఇంతకుముందు సౌండ్ సిస్టమ్ కంపేర్ చేస్తే ఇప్పుడైతే చాలా ఇంప్రూవ్ అయినట్టయితే అనిపించింది. ఈ థియేటర్ గురించి నా యొక్క చిన్న రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సినిమా థియేటర్స్ ఇష్టపడే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని థియేటర్ వీడియోస్ అయితే మన ఛానల్లో రాబోతున్నాయి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.